హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనము మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఒకవేళ వేరే వాళ్ళ నెంబర్ మన పేరు పైన మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే దాన్ని మనం ఎలా రిపోర్ట్ చేయాలి అంతే అక్కడ మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి మనం ఒకవేళ యూజ్ చేయకపోతే దాన్ని ఎలా డిస్కనెక్టింగ్ చేయాలి అని చెప్పి మొత్తం స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం వీడియో స్టెప్ బై చెప్పకుండా టైం ఏంటో చెప్పేస్తాను అదా కూడా మీ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసి మన ఛానల్ కొత్త అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ఆక్టేట్ చేస్తే నేనే వీడియో చేసిన సరే మీ వరకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళేసి మనము ఎలా దాన్ని తెలుసుకోవాలో చూద్దాం ఓకే చేసుకోవడానికి మన మొబైల్ ఉన్న గూగుల్ గానీ క్రోమ్ గానీ ఓపెన్ చేసి సర్చ్ లో ఏం చేస్తారంటే https టి డబుల్ స్లాస్ డబుల్స్లాస్ కప్ డీజీ టెలికామ్ గవర్నమెంట్ ఇన్ స్లాస్ అని చెప్పి లాస్ట్కు టైప్ చేయండి ఓకే టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్ సర్చ్ చేస్తే ఇక్కడ మనకైతే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీ మొబైల్కి మీరు ఏ ఏ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబరు ఇందులో ఎంటర్ చేయండి ఓకే నా నెంబర్ని ఎంటర్ చేసి నేను ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్పింది కదా దానికి మీరు సెండ్ చేయండి అంటే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఓటీపీ వచ్చేసింది ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయాలి మీరు ఎంటర్ చేసి వాలిడేట్ అని చెప్పింది కదా దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకైతే మన మన పేరు పైన ఎన్ని మొబైల్ నెంబర్స్ రిజిస్ట్రేషన్ అయినాయని చెప్పి ప్రతి ఒక్కరైతే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి లిస్ట్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ రిజిస్ట్రేషన్ అన్ యువర్ ఐడియస్ అంటే ఐడిస్ ఐడియా అనమాట ఓకే మన పేరు మీద ఎన్ని నెంబర్స్ రిజిస్ట్రేషన్ అయినాయో ప్రతి నెంబర్ ప్రతి ఒక్క నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తే చూడండి నాకు నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేసిన నెంబర్ ఫస్ట్ ఇది సెకండ్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అది నా పేరు పైన తీసుకున్నాను మీరు ఇక్కడ అడగవచ్చు బ్రో మేము చాలా నెంబర్స్ తీసుకున్నాము అని చెప్పి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఎన్ని నెంబర్స్ తీసుకున్నా సరే ప్రతి తీసుకున్నప్పుడల్లా మీరైతే ఏదో ఒక ఐడియా తెచ్చే ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ప్రతి ఒక్కసారి మనం సిమ్ కార్డు తీసుకున్న ముందు అయితే మనము ఏంటి మన ఆధార్ కార్డు ఇస్తాం కదా ఆధార్ కార్డు ఇస్తే ప్రతి మనం ఆధార్ కార్డు పైన ఎన్ని సిమ్ కార్డు తీసుకున్నా సరే ఆ సిమ్ కార్డు మొత్తం మనం ఆధార్ కార్డు ఇస్తాం కాబట్టి ఆధార్ కార్డు పైన కార్డు పైన ఎన్ని సిమ్ కార్డు తీసుకున్నా సరే ఆ సిమ్ కార్డు మొత్తం అయితే ఇక్కడ మనకైతే ప్రతి ఒక్కటి చూపిస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ మన పేరు పైన మనకు తెలియకుండా వేరే వాళ్ళు తీసుకున్నా కానీ ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ అక్కడ అలా తీసుకుంటే కనుక వాళ్ళకి ఎలా రిపోర్ట్ చేసేసి మనం దాన్ని డిస్కనెక్ట్ చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను ఓకే ఇక్కడైతే మనకు మన పేరు పైన ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మన పేరు మీద ఎన్ని నెంబర్స్ రిజిస్ట్రేషన్ అయినాయో మీరు తెలుసుకున్నాను కదా ఇప్పుడు మనం రిపోర్ట్ ఎలా చేయాలో చెప్తాను ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూ యూజ్ చేసిన నెంబర్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను యూజ్ లేను అది పోయిందో కూడా తెలియదు ఓకే దానిపైన ఇలా రైట్ మనకి చేయండి ఇచ్చేసి ఇక్కడ దిస్ ఈస్ నాట్ మై అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేసి రిపోర్ట్ అని చెప్పింది కదా రిపోర్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పటి పైన క్లిక్ చేసి ఒకటి పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ పైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ వారు మన రిపోర్ట్ చేసిన వారికి రిక్వెస్ట్ పెడతారు ఒక చిన్న మెసేజ్ పెడతారు అనమాట పెట్టేసి మీరు ఇచ్చిన ప్రూఫ్ను మళ్ళీ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి అని చెప్తారు అంటే వాళ్ళు ఏదో మళ్ళీ ప్రెస్ ప్రెస్గా మీ ఫోటో అండ్ ఆధార్ కార్డు మళ్ళీ ఒకసారి ఇచ్చేసి మీ పేరు పైన చేసుకోండి అని చెప్తారు అలా అలా చెప్పడం వల్ల వాళ్ళు చేసుకుంటారు అంతేకాకుండా మన పేరుపై నుండి ఈ సిమ్ కార్డ్ అయితే మన ఏంటి డిస్కనెక్ట్ అంటే డిలేట్ అయిపోతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే ఊకే ట్రై చేయకండి అంటే ఒక వన్ ఒక రోజులో ఒక ఐదు సార్లు ఆరు సార్లు అట్లా ఇలా ట్రై చేయకండి ట్రై చేస్తే ఏంటంటే టూ మనీ క్వశ్చన్స్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే మీకు పని చేయదు అంటే ఎప్పటికి కాదు ఒక రెండు రోజుల దాకా పని చేయదు అనమాట అందుకోసమే ఊకే ట్రై చేయండి మీరు చెక్ చేసుకుని చెక్ చేసుకుని తర్వాత ఓకే నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు Okay friends, thank you for watching. This is Rina signing up.